త్రిబులర్ మూవీలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు చూడకూడదు. మీ పిచ్చితనంతో ఎర్రతనంతో వాళ్ళిద్దరిని వేరు చేసి సినిమాని నాశనం చేయ, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలంటే వాళ్ళిద్దరిని మన రెండు కళ్ళలా చూడండి. అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మన అభిమానులు కూడా బాగుంటారు. చెప్తున్నాను కదా, మీ పనికి మాలిన పిచ్చితనంతో వెర్రితనంతో ఇద్దరిని వేరు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని నాశనం చేయొద్దు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారు కదా? అండ్ ఈ వీడియోలో త్రిబులర్ రివ్యూ గురించి చూద్దాం. రివ్యూ అంటే రివ్యూ కాదు, జస్ట్ నాకేమనిపించింది సినిమా చూసినప్పుడు అని చెప్తాను. అండ్ త్రిబులర్ మూవీ అయితే అల్టిమేట్ మూవీ, అండ్ నిజంగా అయితే చాలా 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 బాగుంది. ఆ సీన్స్ అవి కూడా ఎక్సలెంట్ అన్నమాట. రాజమౌళి నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన అభిమానులకు కానీ, లేదా ఆ యాక్టర్స్ అన్ని సంవత్సరాలు ఇచ్చిన యాక్టర్స్ కానీ, అన్ని సంవత్సరాలు తీసిన రాజమౌళికి కానీ ది బిగ్గెస్ట్ హిట్ అన్నమాట. అండ్ అంటే ఒక మంచి రిజల్ట్ని అయితే తీసుకొచ్చింది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి అయితే అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. అవైతే నిజంగా అయితే ఎక్సలెంట్ మూవీ అయితే నాకు తెలిసినంత వరకు. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే అది కూడా అల్టిమేట్, చాలా అంటే చాలా బాగుంది. ఎండ్లో ఇందులో మనము నేర్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం దానికి ఇచ్చే టైం అన్నమాట, సినిమాగా వాళ్ళందరూ ఇచ్చిన టైం. ఏదైనా ఒక విషయం పట్ల అంటే సినిమా గురించి మన జీవితంలో నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు, అది ఫస్ట్ టైం అన్నమాట. ఏదైనా సరే ఒక పాయింట్ కానీ, లేదా ఒకటి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్షన్తో చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అంటే ఈ సినిమా నుండి నేర్చుకోవాల్సింది అది ఒకటి. ఎలా అంటే, ఏదో ఒక పని చేసే బదులు ఏదైనా ఒక పని అనుకున్నాం అనుకోండి, అది సినిమా తీయడం కావచ్చు, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, లేదా వేరే ఏ పని అయినా సరే, ఎలా పడితే అలా ఫాస్ట్గా తీసేయకుండా, ఎలా పడితే అలా రాసేయకుండా, ఎలా పడితే అలా పని చేసే కన్నా దానికంటూ ఒక టైం ఇచ్చి ఒక పర్ఫెక్షన్తోనే చేయడం, అంటే మనలో ఉన్న బెస్ట్ ఇవ్వడం అనేది మనం ఈ సినిమా నుండి నేర్చుకోవచ్చు. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. అందరికీ అర్థమైంది కదా, ఏ పని అయినా తొందరపడి ఎలా పడితే అలా తీసుకోకుండా ఒక టైం ఇచ్చి దాన్ని ఒక పర్ఫెక్షన్తోనే అందరికీ అర్థమయ్యే విధంగా, అందరికీ నచ్చే విధంగా, అందరిని మెచ్చే విధంగా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. అండ్ రెండో విషయానికి వచ్చేసరికి, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఆ సినిమా కోసం కష్టపడే హార్డ్ వర్క్ అన్నమాట. హార్డ్ వర్క్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి మూవీలో. అంటే వాళ్ళ బాడీ గురించి కానీ, లేకపోయినట్లయితే ఆ షార్ట్ తీసే విధానం కానీ, తీసే విధానం అంటే వాళ్ళు చేసేది, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో చూసి ఉంటారు, నాట్ నాట్ అనే డ్యాన్స్ వాళ్ళు ఎన్నిసార్లు చేశారనేది, అంటే అంత పర్ఫెక్షన్ కోసం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు. మన జీవితంలో మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఒకసారి చేసి రెండుసారి చేసి ఫెయిల్ అయిపోయినామని వదిలేస్తాము, బాగా రాలేదు మనకి ఇది షూట్ అవ్వదు అని వదిలేస్తాం. కానీ దానిపైన వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఏదైనా సరే మనం ఒక గోల్ పెట్టుకున్న, ఒక లక్ష్యం పట్ల వెళ్ళా కూడా మనం అది రీచ్ కానప్పుడు, మనం అది ఫెయిల్ అయ్యేటప్పుడు దాన్ని మనం వదిలిపెట్టకూడదు అనమాట. అది పర్ఫెక్ట్గా వచ్చే వరకు, అది మంచిగా వచ్చే వరకు, మన గోల్స్ని రీచ్ అయ్యేంత వరకు మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా ఫెయిల్ అనేది అవ్వదు. ఈ సినిమా నుండి, వాళ్ళిద్దరి నుండి మనం ఆ విషయం అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఇది గాయస్, నిజానికి చెప్పాలంటే చాలా అంటే చాలా సినిమా చాలా బాగుంది. ఒక మన తెలుగు ఇండస్ట్రీని ఒక మరో స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి రాజమౌళి గారు. వాళ్ళందరినీ మనం ఆ టీం ప్రతి ఒక్కరిని కూడా, లైట్ మోసే ఒక లైట్ వ్యక్తిని కూడా, అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్స్, జూనియర్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ అందరికీ కూడా మనము మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం అనేది ప్రతి ఫేమ్లో, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి ఆర్ట్లో, మనకి వాళ్ళు చేసే ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అందులోనే వాళ్ళ హార్డ్ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనము చాలామంది ఏంటి నెగిటివ్ కామెంట్స్ దీనిపైన చేస్తున్నారు, అండ్ నెగిటివ్ కామెంట్స్ వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా మన తెలుగు ఇండస్ట్రీ గురించి 10 మందికి, 100,000 మందికి, 200,000 మందికి ఈ సినిమా అనేది తెలియజేస్తుంది. అండ్ ఇందులో మనం చెడుని వెతుక్కోకూడదు, మంచిని మాత్రం వెతుక్కోవాలి. నిజానికైతే మూవీ అయితే చాలా బాగుంది, ఇద్దరు యాక్టింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. అండ్ మీ అందరూ కూడా చూడండి సినిమా, ఓకే? అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ హార్డ్ వర్క్ అనేది మనం మెచ్చుకోవాలి, వాళ్ళ నైపుణ్యం, టాలెంట్ అనేది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయము, ఓకే? అండ్ ఫ్రెండ్స్, లాస్ట్గా ఒక విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ నేను మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్ దగ్గర అయితే కొంతమంది అభిమానులు గొడవ పడడం అయితే జరిగింది. మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, కొన్ని కొన్ని విషయాల్లో గొడవ జరిగింది అక్కడ. కొంతమంది చూసి, అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ కొంతమంది మాత్రం అలానే ఉన్నారు. మనం నిజంగా ఒక హీరోకి అభిమానం కానీ అయినట్లయితే,
మనకి ఒక హీరో ఇష్టమైనట్లయితే మనము ఖచ్చితంగా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక అంశాన్ని నేర్చుకొని మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి. అభిమానం అనేది అలా ఉండాలి తప్ప, ఆ అభిమానం అనేది ఎదుటివారి దగ్గర నువ్వు తక్కువగా నిలబడడానికి కాదు, ఎదుటివారి దగ్గర చెడ్డగా అవడానికి కాదు, లేదా అది నీ జీవితాన్ని నాశనం చేసేటట్టు అయితే ఉండకూడదు. అర్థమైందా? నేను కూడా, నాకు కూడా చాలా ఇష్టం చిరంజీవి గారన్నా లేదా ఎన్టీఆర్ గారన్నా ఇలాంటి చాలా చాలా అంటే చాలా ఇష్టం నాకు. చిరంజీవి గారు ఇష్టమే, అలానే ఎన్టీఆర్ నాకు ఇష్టం లేకుండా లేదు కదా. ఓకే, అండ్ కొన్ని కొన్ని విషయాల్లో గొడవ అయింది అక్కడ, నిజంగా అక్కడ గొడవ అయింది. ఇంకా పెద్ద గొడవ అయినట్లయితే అక్కడ ఎవరు కొట్టుకొని చచ్చిపోతారనమాట, అక్కడ ఉన్న పోలీసులు ఆపపోయినట్లయితే, అక్కడ ఉన్న కొంతమంది ఆడియన్స్ ఆపపోయినట్లయితే వాళ్ళు కొట్టుకుంటారు అక్కడ. ఎందుకు ఫ్రెండ్స్, ఒక్కసారి మీకు ఒక విషయం తెలిసిందే, ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అభిమానును నెక్స్ట్ ఎన్టీఆర్ అభిమాను చనిపోయారనమాట, వినోద్ రాయల్ అని మీకు బాగా తెలిసే ఉంటుంది. తన ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరా? లేదు. చిన్న చిన్న గొడవలు ఫ్రెండ్స్, చిన్న చిన్న గొడవలు. దానివల్ల ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుందాము, మనకు నచ్చితే మంచిగా చూద్దాము, దాన్ని 10 మందికి చెప్దాము, ఆనందపడదాము. అంతేకానే మన జీవితాన్ని నాశనం చేసి, మన కుటుంబాన్ని దూరం చేసి అంత వద్దు. ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు, ఒక వీడియోలో చెప్పారు, ఆ సంఘటన జరిగినప్పుడే, మీరు నిజంగా నా అభిమానులుగా ఆయన అయినట్లయితే చాలా సంతోషం, మీకు ఏ బాధ వచ్చినా కూడా నేను ఏడుస్తాను, లేదా మీరు నిజంగా కొట్టుకునే అభిమానులు అయితే, ఎదుటివారితో నా వల్ల గొడవ పడే అభిమానులు అయితే నా అభిమానులుగా మీరు ఉండొద్దు అని ఎన్టీఆర్ క్లియర్గా చెప్పారు. ఆ మాట చెప్పినందుకు నేను సెల్యూట్ చేస్తున్నాను అతనికి. ఓకే, ఒకప్పుడు ఎన్టీఆర్ గారు వేరు, ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ అంటే. అర్థమైందా? వాళ్ళు చూసారు ఆ బాండింగ్, ఇంటర్వ్యూలు కానీ లేకపోతే బయటైనా సరే చూడండి, వాళ్ళ భార్య గారు, ఎన్టీఆర్ భార్య గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఎంత ప్రేమాభిమానంగా ఉంటారు. వాళ్ళ బర్త్డే అయినప్పుడు కానీ అన్ని కూడా మనం చూసాము. వాళ్ళు అంత క్లోజ్గా, అంత బాండింగ్తో ఉన్నప్పుడు మనలో మనం ఎందుకు అంత ఇదిలాగా అర్థమవ్వట్లేదు? పోనీ అందువల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే అది కూడా లేదు, చిన్న సంతోషం తప్ప. అర్థమైందా? అండ్ మనము వాళ్ళు మంచిని తీసుకుందాము, మన జీవితానికి ఉపయోగపడే అంశాలని తీసుకొని మన లైఫ్లో ముందుకు వెళ్దాం తప్ప, ఇలాంటి పనికిమాల పనులు వేరేవాళ్ళతో గొడవలు అయితే దయచేసి పెట్టుకోవద్దు. ఓకే, అండ్ మరొకసారి త్రిబులారో ఒక మంచి గొప్ప సినిమాని అందించిన ప్రతి ఒక్కరికి, వాళ్ళ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, లైట్ మ్యాన్స్ అందరికీ కూడా నా సెల్యూట్. అండ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది గాయస్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం జై హింద్.